వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరికీ టాస్కుల మీద టాస్కులు ఇస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు బిగ్ బాస్. రీసెంట్గా బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ సిసింద్రి టాస్క్ ఇచ్చాడు. ఈ సిసింద్రి టాస్క్ ఇంటి సభ్యులు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తుంది. నిద్రపోతున్న వారి నుండి బొమ్మలను పడేసేందుకు ఇంటి సభ్యులు కొంతమంది ప్రయత్నించారు. గీతు అయితే అదే పనిలో ఉంది. చేతులు లాగేస్తున్నాయి దొంగతనం చేయాలని అంటూ పిల్లిలా ఇంట్లో తిరుగుతూనే ఉంది. వాసంతి బొమ్మ పట్టుకొని పరిగెత్తుతుంటే కొంతమంది ఆమెను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వాసంతి తిరిగి ఇచ్చేసింది బొమ్మ. ఇక శ్రీహాన్ నిద్రలో ఉండగా అతడి బొమ్మని తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పడేసింది. శ్రీహాన్ కూడా తెల్లవారుజామున నిద్ర లేచి ఎవరి బొమ్మలు దొరుకుతాయా అని చూశాడు. చివరికి అర్జున్ బొమ్మ దొరకడంతో లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పెట్టాడు. స్టోర్ రూమ్ లో గీతూ తన బొమ్మను దాచి బాత్రూంకు వెళ్ళింది. అయితే బొమ్మ పైన తన పేరున్న డ్రెస్ ను తొలగించింది. రేవంత్ కు ఆ బొమ్మ దొరికింది. వెంటనే దాన్ని తీసుకుని లాస్ట్ అండ్ ఫౌండ్ లో పడేశాడు. అయితే గీతూ మాత్రం తన పేరు బొమ్మపై లేదని, అది ఎవరిదైనా కావచ్చు, ఓసారి ఆలోచించు అని కెప్టెన్ బాలాదిత్యకు చెప్పింది. తరువాత బాలాదిత్య బొమ్మ డ్రెస్ విప్పేసి గీతూ పేరున్న డ్రెస్ వేసింది. చివరకు బాలాదిత్య ఆ బొమ్మను తీసుకొని తన డ్రెస్ ని మళ్లీ వేసుకున్నాడు. శ్రీహాన్ లాస్ట్ అండ్ ఫౌండ్ లో డ్రెస్ లేకుండా ఉన్న గీతు బొమ్మకు ఆమె పేరున్న డ్రెస్ వేశాడు. వేసి అయ్యో గీతు బొమ్మ కూడా వచ్చేసిందే అంటూ కామెడీ చేశాడు. గీతు విషయంలో టిట్ ఫర్ టాట్ చేశారు శ్రీహాన్ అండ్ రేవంత్ కూడా. ముందు టాస్క్ లో రేవంత్ ను కావాలని ఓడించింది ఫైమా. గీతు కూడా అలాగే చేసింది. గీతుపై పగ తీర్చుకున్నాడు రేవంత్. ఆయనే ఆమె బొమ్మను తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ ప్లేస్ లో పడేశాడు. ఇప్పుడు ఫైమా వంతు వచ్చింది. రింగు లోపల కింగ్ టాస్క్ లో ఫైమా, ఆరోహి, కీర్తి, ఇనాయా ఆడారు. ఇందులో ఫైమా తప్పుగా ఆడడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశాడు సంచాలక్గా ఉన్న రేవంత్. అదే సమయంలో అభినయశ్రీ ఆమె బొమ్మను తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ లో పడేసింది. ఇంకేముంది, ఫైమాకు రివెంజ్ స్టోరీ చూపించేశారు. ఫైమా ఏడ్చుకుంటూ కూర్చుంది. రింగు లోపల కింగ్ లో ఇనాయా గెలిచింది. రెండో ఆటలో కోన్స్ అండ్ స్పూన్స్ ఆరెంజ్ చేసే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇనాయా సంచాలక్గా వ్యవహరించింది. ఇందులో రాజశేఖర్ విన్నర్ అయ్యారు. అయితే ఈ టాస్క్ లో సంచాలకంగా వ్యవహరించిన ఇనాయను కొంతమంది తప్పుబట్టారు. ఇక రెండో ఆటలో ఆర్జే సూర్య గెలిచాడు. దీంతో చివరికి కెప్టెన్సీ పోటీదారులుగా చంటి, ఇనాయ, ఆర్జే, రాజులు కెప్టెన్సీ పోటీదారులుగా మారారు. ఈ నలుగురులో వచ్చే వారం కెప్టెన్ ఎవరవుతారు అనేది చూడాలి. మరి కెప్టెన్ ఎవరవుతారు అనేది మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అందరికి నమస్కారం. దయచేసి అందరూ SocialPost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SocialPost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SocialPost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ SocialPost యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ SocialPost యాప్.